హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ని చూసుకుంటే ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారు. రానున్న 1.5 సంవత్సరంలోనే ఈ 10 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని స్వయంగా గౌరవ ప్రధాని గారు వెల్లడించడం జరిగిందనమాట. ఆ వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో భారీగా ఖాళీల గుర్తింపు, 7.5 సంవత్సరంలో భర్తీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. పూర్తి వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రధాని మోడీ సమీక్షానంతరం పీఎం కార్యాలయం ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగిందనమాట. దేశంలో ఒక్కసారిగా సర్కారీ కొలువుల సందడి నెలకొంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా హోరెత్తనున్నాయి. దాదాపు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రధాని మోడీ ఆదేశించడమే కాకుండా 7.5 కాల వ్యవధిని నిర్దేశించడంతో త్వరలోనే తమ కలలు సాకారమవుతున్న ఆశలు యువతలో ఉత్సాహాన్ని నింపాయి. ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ వారు అన్ని ఫుల్ కోర్సులపై స్పెషల్ ఆఫర్స్ అందిస్తున్నారు. 6 మంత్స్ వ్యాలిటీ కోర్సుని కేవలం 1999కే అందిస్తున్నారు ఫ్రెండ్స్. ప్లస్ ఫ్రీ మోక్ టెస్ట్లు, టాపిక్ టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 15 నుంచి 18 వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. వెంటనే ప్లేస్టోర్లోకి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్లలో కాంటాక్ట్ అవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 77 మంత్రిత్వ శాఖలు విభాగాల్లోని మానవ వనరుల స్థితిగతులను సమీక్షించి వచ్చే 18 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల మంది నియామకాలు చేపట్టాలని ప్రధాని మోడీ గారు నిర్దేశించినట్లు పీఎం కార్యాలయం ట్విట్టర్ ద్వారా మంగళవారం వెల్లడించింది. ఆ వెంటనే కేంద్ర హోం, విద్యాశాఖలు స్పందించాయి. ప్రధాని మోడీ ఆదేశాల ప్రకారం తమ పరిధిలోని ఖాళీ పోస్టుల భర్తీకి సన్నద్ధమవుతున్నట్లు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో దేశంలో నిరుద్యోగం ప్రబలిపోతుందంటున్న విపక్ష నేతల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేందుకు మోదీ సర్కార్ నడుం బిగించిందన్న విషయం స్పష్టమవుతోంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాల్సినటువంటి మొత్తం ఉద్యోగులు 40,78,000. అయితే ప్రస్తుతం 2020 సంవత్సరం మార్చి 21వ తేదీ నాటికి ఉన్న ఉద్యోగాల సంఖ్య వచ్చేసిన 31,91,000 మంది ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఆ సంఖ్య ఇప్పుడు మరికొంత తగ్గినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే 2020వ సంవత్సరానికి సంబంధించినటువంటి లెక్కలు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పటికీ దాదాపు మరికొంతమంది, దాదాపు 1 లక్ష మంది వరకైనా తగ్గినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, అత్యధికంగా రైల్వే శాఖలో ఖాళీలు వచ్చేసి 3,03,933 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత స్థానంలో రక్షణ శాఖలు వచ్చిందను 2,47,502 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1,28,842 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక తర్వాత స్థానంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో 90,050 ఉద్యోగాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 76,327 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 5 శాఖల్లో భారీ స్థాయిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అత్యధిక శాతంలో రైల్వే డిపార్ట్మెంట్లో 3 లక్షలకు పైగానే ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ కోసం రానున్న 1.5 సంవత్సరాల్లో భారీ స్థాయిలో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు. మరీ ముఖ్యంగా హోంశాఖలో దాదాపు 130,000 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. 128,842 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఇక ఈ ఏడాదిలో వచ్చిందను 1,48,000 రైల్వే డిపార్ట్మెంట్లో 1,48,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఇక్కడైతే రావడం జరిగింది. ఏడాదిలో అంటే సంవత్సరం కాల వ్యవధిలో 1,48,000 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు రైల్వే శాఖ అయితే తెలిపిందనమాట. రానున్న సంవత్సర కాలంలో 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత 8 ఏళ్లుగా ఏడాదికి సగటున 43,678 కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నామని వెల్లడించింది. వచ్చే 7.5 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని మోడీ గారు వివిధ మంత్రిత్వ శాఖలను మంగళవారం ఆదేశించిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ ప్రకటన అయితే చేసింది. 2022-23 సంవత్సరానికి గాను మరో 1,48,463 నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది అనేసి ఇక్కడ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక రానున్న రోజుల్లో రైల్వే శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల కానుందన్నమాట. అదేవిధంగా
త్రివిధ దళాల్లో నియామకాల కోసం అగ్నిపథ్ అనే పేరుతో అనే స్కీమ్తో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఏడాది 46,000 మందికి జాబ్స్ అయితే ఇవ్వనున్నట్లు ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. ఆర్మీలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. ఒక కొత్త స్కీమ్ని అయితే రక్షణ శాఖ తీసుకురావడం జరుగుతుంది. ఆ వివరాలను చూసుకుంటే త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద బ్యాచ్ల వారీగా యువతను ఉద్యోగాలకి తీసుకోనుంది. ఈ ఏడాది తొలి బ్యాచ్లో 46,000 మందిని తీసుకుంటారు. ఈ ప్రక్రియ 3 నెలల్లో పూర్తవుతుంది. ఈ పోస్టుకు అగ్నివీర్ అని పేరు పెట్టారు. 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నమాట. ఇది షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ నియామకం ఫ్రెండ్స్. 4 ఏళ్ల సర్వీస్ మాత్రమే ఉంటుంది. ఆ 4 ఏళ్ల సర్వీస్లో ప్రతిభ కనబరిచినటువంటి 25% మందిని రెగ్యులర్ చేసుకుంటారు. మిగతా వాళ్ళని అయితే ఇంటికి పంపించడం జరుగుతుందనేసి స్పష్టంగా తెలపడం జరిగిందనమాట. ఇక్కడ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మీడియాకి ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా రక్షణ దళాలకు యూత్ అనేవాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతారనే విషయం అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఇక ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్. త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు అయితే రానున్నాయన్నమాట. ఇక్కడ ఈ ఆర్మీ ఉద్యోగాలను మాత్రం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి విద్యార్హతలు ఏంటి, శాలరీ ఎంత, అటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.